ఇది వరకు చాలా చాలా కూల్ గా అయ్యేవి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఫిజికల్ బయట మినిస్టర్స్ లేదా ఎంపీలు అంతకంటే చాలా టూ మచ్ అయిపోయింది. బట్ నా ఒపీనియన్ ఏమిటంటే ఇక్కడ ఇన్ని ఇయర్స్ నుంచి ఏం జరుగుతుందో మా అసోసియేషన్లోనైతే నాకు తెలీదు. ఇక్కడ ఒక ఆర్టిస్ట్లకి బెనిఫిట్ ఏంటో ఓన్లీ మెడికల్ బెనిఫిట్ తప్ప ఏమీ జరగలేదు ఇక్కడైతే. ఇంకా చిత్రపూర్ కాలనీ లేబరు అసోసియేషన్ వాళ్ళది బెటర్ అనమాట. ఇంకా ఏమైనా వాళ్ళ హౌస్లో ఇవన్నీ ఇచ్చారు. మా అసోసియేషన్ నుంచి అయితే నాకు తెలిసి ఇన్ని ఇయర్స్ నుంచి ఒక 17-18 ఇయర్స్ నుంచి ఎక్కడేమీ బెనిఫిట్స్ ఏమో ఆర్టిస్టులకి ఏమీ లేదు. బట్ ఇక్కడ ఎవరు పని చేస్తారు ఆర్టిస్టులకి? ఇప్పుడు ఎంతో ఓల్డ్ వాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆర్టిస్టులు. ఆపర్చునిటీస్ లేక వాళ్ళు కూడా పెద్దగా అందరికీ పెద్ద ఏమీ వాళ్ళకి బెనిఫిట్స్ ఏమీ అందట్లేదు. ఇవన్నీ చాలా వర్కౌట్ చేసే వాళ్ళకే ఓటు వేసి వాళ్ళని గెలిపించి మన కింద బాగా పనిచేసే వాళ్ళు, ఆర్టిస్టుల కింద పనిచేసే వాళ్ళు మనకు కావాలి కాబట్టి సెలెక్ట్ చేసుకొని ఓటేయండి, ఆలోచించి ఓటేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ టైం నా ఓమల్లి మూవీ కూడా, నా ఓమల్లి మూవీ 10/17 రిలీజ్ అవుతుంది, అందరూ చూడండి. థ్యాంక్ యూ.